సిఎల్పి నుండి జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. విద్యలు పట్టలేని పరిస్థితులలో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి, ఇప్పుడు మా ఎమ్మెల్యేల ద్వారా కూడా మేము బిల్స్ పెడితే పెడుతున్నాము. ఇప్పుడు 10 లక్షల బిల్లుకు నీకు మాట 30 వేలు 40 వేలు 30 వేలు వస్తుంది, 30 వేలు 40 వేలు వస్తుంది. ఒక బిల్లు 10 లక్షల బిల్లు పెడితే ముఖ్యమంత్రి గారి నిధికి కేవలం 30 వేలు 40 వేల కంటే ఎక్కువ వస్తలేవు. నేను ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్తున్నానంటే, మీ శాసనసభ్యులు, మీ మంత్రులు మీ నోటీస్కి తెస్తున్నారో లేదో కానీ ఇది ప్రాక్టికల్ ముఖ్యమంత్రి గారు. మీరు దీన్ని ఎట్లయితే చాలా విషయాలు మీరు సీరియస్గా తీసుకొని రివ్యూలు చేస్తారో, అసలు గవర్నమెంట్ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్ళలో నేను హెల్త్ మినిస్టర్ హరీష్ రావు కూడా కోరుతున్నా, ఎందుకంటే కన్సల్ట్ మినిస్టర్ హరీష్ రావు కాబట్టి మంత్రి హరీష్ రావు గారిని అట్లాగే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, దయచేసి ఆరోగ్యశ్రీని, ఎందుకంటే మనము నీళ్లు దాపడము, కడుపు నిండి అన్నం పెట్టడము ఎంత అవసరమో, అట్లాగే రోగాలు సహజంగా మనిషి అన్నప్పుడు వస్తుంటాయి. వచ్చిన రోగాలకు డాక్టర్ యొక్క ట్రీట్మెంట్కు సరియైన ఖర్చులు ఉంటాయి. ఈరోజు మెడికల్గా ఎంతో డెవలప్ అయింది హైదరాబాదు, మొదటి నుంచి కూడా హైదరాబాద్ అంటే విదేశాల నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇప్పుడు రకరకాల రోగాలకు రకరకాల ఖర్చు అయితే తప్పులేదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలను ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఒక బాధ్యతగా ఆరోగ్యశ్రీ పూర్తిగా, నేను గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది, ఒక 10 లక్షల మేమేదన్నా అప్పుడు శాసనసభ్యులు ఎవరైనా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సరే, ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనో మంత్రి వస్తే కాకుండా ఏ పార్టీ ఉన్నా సరే, ఏ ఎమ్మెల్యే లేకున్నా, ఎనీ ఏ పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యే లేకున్న వాళ్ళ పిటిషన్స్ వస్తే కూడా, సపోజ్ ఒక ట్రీట్మెంట్ ఒక బిల్లు 10 లక్షలు ఉంటే ముఖ్యమంత్రి గారు అడిగేవాళ్ళు ఆ రోజున ఎంత తగ్గియమంటే, ఎంత అంటే లాస్ట్ ఎంత 10 లక్షల బిల్లు ఉంటే 8 లక్షలు ఇచ్చేవాళ్ళం అప్పుడు, 8 లాక్స్. అలాంటి పరిస్థితి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు రోషే గారితో పాటు ఎక్కువ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నేను చాలా ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నేను పేషెంట్ల, మేమైతే రోజుకు ఒక 50-100 అప్లికేషన్ బిల్స్ తీసుకుపోయి పబ్లిక్ ఇచ్చి నేను తీసుకుపోయి ఇచ్చి మాఫ్ వాళ్ళకి డబ్బులు ఇప్పించేవాళ్ళం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నేను కోరుతున్నాను, ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎవరు పేదవాడు, మీరు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రోగం మీద పోయినా సరే వాళ్లకు ప్రభుత్వమే భరించే విధంగా గతంలో ఎట్లయితే ఆరోగ్యశ్రీ ఉండను, అదే రకంగా ఆరోగ్యశ్రీ అమలు చేయండి, తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి, తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడండి, డబ్బులు లేక చనిపోతున్న వాళ్ళని ఈ ప్రభుత్వం కాపాడాలని, అప్పుల పాలై ఆరోగ్యానికి ఖర్చు పెట్టి అప్పుల పాలై నరకం చూస్తున్న ఆ ప్రజలను కాపాడాలని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని యొక్క ప్రజల పక్షాన నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా